టాన్సిలైటిస్ అనేది ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మనోజ్ఞ జనరల్గా టాన్సిల్స్ అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయండి అవి మన నోరు బిగ్గరగా తెరిచి గొంతు దగ్గర చూసినట్లయితే అటొకటి ఇటొకటి మనకు కనిపిస్తాయి సో వీటికి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం కానీ వీటికి ఏదైనా వీటికి వాపు రావడం కానీ అయితే వీటిని టాన్సిలైటిస్ అనేసి అంటారు ఈ టాన్స్లైటిస్ అనేది జనరల్గా ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉండే పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ టాన్స్లైటిస్ అనేవి ఎందుకు వస్తాయి అనేసి అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లల్లోనూ అండ్ తరచుగా దగ్గు జలుబు వచ్చే వాళ్ళలోనూ అండ్ కొంతమందిలో ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ రావచ్చు అండ్ ఇవి వచ్చినప్పుడు వాటి తాలూకా లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే గొంతు నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది ఏదైనా తినడానికి తాగడానికి కూడా బాగా ఇబ్బంది పడతారనమాట ఏదైనా మింగుతూ ఉన్నప్పుడు అడ్డుపడిపోతూ ఉంటుంది అడ్డుపడినట్లుగా వాళ్ళకి ఫీలింగ్ వచ్చి తాగడం తినడం కూడా మానేస్తూ ఉంటారు అండ్ ఈ నొప్పికి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంచెం దగ్గు కూడా వస్తుంది అండ్ నోటి నుంచి దుర్వాసన రావడం లేదంటే నోరు కంప్లీట్గా తెరవడానికి కూడా ఎక్కువ నొప్పి ఫీల్ అవుతారనమాట సో ఇలాంటి వాళ్ళకి మనం చూసినప్పుడు నోట్లో గొంతు దగ్గర ఈ టాన్సిల్స్ అనేవి వాచిపోయి కనిపిస్తాయి రెడ్గా వాచిపోయి కనిపిస్తాయి ఒక్కొక్కసారి దాని మీద తెల్లటి పొర అంటే పస్ చీమ్ అనేది పట్టేసి కూడా ఉంటుంది అనమాట ఈ కొండనాలికి ఉంటుంది కదా ఈ కొండనాలికి కూడా వాచిపోయి కనిపిస్తుంది సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సి ఉంటుందండి క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని అండ్ సిఆర్పి ఒకటి థ్రోట్ స్వాబ్ కూడా ఒకటి చేపించుకోవాల్సి ఉంటుంది ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ రేట్ ఎలా ఉంది అనేది మనకి డిసైడ్ అవుతుంది సో ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి టాన్సిల్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకోవాలా అవసరం లేదా అనేసి అంటే అవసరం లేదండి ఫస్ట్ అయితే మెడిసిన్స్ ద్వారా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయాలి మెడిసిన్స్ అండ్ మనం ఇంట్లోనే కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇది మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనకి సంవత్సరంలో ఐదు సార్ల కంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అంటే అప్పుడు మనం ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆపరేషన్ అంటే టాన్స్ లెక్టమీ అని చేస్తారండి టాన్స్ లెక్టమీ అంటే టాన్సిల్స్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తారనమాట సో ఈ ఆపరేషన్ కాకుండా ఫస్ట్ మెడిసిన్స్ ద్వారా అయితే మెడిసిన్స్ ఎమాక్సిలినన్ కానీ లేదంటే ఎజిత్రోమైసిన్ ఇలాంటి యాంటీబయాటిక్స్ కొన్ని డేస్ కోర్స్ లాగా ఇస్తారు ఈ కోర్స్ మీరు కంప్లీట్గా వాడవలసి ఉంటుంది అండ్ ఈ కోర్స్ తీసుకునేటప్పుడు కూడా పేషెంట్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలన్నమాట ఈ టాన్స్ లైటిస్ అనే దానికి బెడ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి అండ్ ఇంకా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అంటే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా పాటించవచ్చు లైక్ జింజర్ టీ అల్లం టీ రోజుకు ఒక రెండు సార్లు అండ్ ఇంకా కొన్ని గోరువెచ్చనిలలో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవి కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం గగిలించి పుక్లించి ఊసేయాలన్నమాట ఈ విధంగా చేసినా కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది ఈ వాపు అనేది కూడా మనకి కంప్లీట్గా తగ్గుతుంది ఒకవేళ ఈ జాగ్రత్తలు అన్నీ చేసినప్పటికీ కూడా మనకి ఇంకా ఫ్రీక్వెంట్గా మనకి ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకుంటే కనుక అప్పుడు మనం ఆపరేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది సో టాన్సలైటిస్ గురించి దాని లక్షణాలన్నిటి గురించి అండ్ ట్రీట్మెంట్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నా కదా సో ఇలాంటి మరిన్ని హెల్త్కి సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ